ఖచ్చితంగా ఒక మాట నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రోజు ఈ సభలో చెప్పుదాం అనుకొని నేను ఉంచినా ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను ఇంకా విసిగిపోదల్చుకోలేదు మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ మా జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని మనవి చేస్తా ఉన్నా ఇంకా మేము విసిగిపోయినాం వేసారిపోయినాం ఇంకా వేచి చూడలేం కాబట్టి వారం రోజులలో తప్పకుండా జీవో విడుదల చేసేస్తాం దాన్ని అమలు చేపిస్తావా నీ గౌరవం కాపాడుకుంటావా లేకపోతే దాన్నే నీ ఉరితాడు చేసుకుంటావా ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నాను కూసోవాలి కూసోవాలి ఎండ బాగా కొడతా ఉంది నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టను ఎందుకంటే సగం మంది ఇంకా సభకు చేరుకోనలేదు ఇంకా బస్సులలో ఉన్నారు ట్రాఫిక్ ఎక్కువైపోయి బస్సులు మంది ఎక్కువ వచ్చినారు ఎక్కువ కూడా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నేను ఒక్కటే మాట మీతో కోరుతా ఉన్నా ఇట్లా ఎన్నో సమస్యలు ఈ దేశంలో విపరీతమైన భగవంతుడు ఇచ్చిన ప్రకృతి సంపద ఉన్నది నదులలో నీళ్లు ఉన్నాయి ఇవ్వాలనుకుంటే పుష్కలంగా ఇవ్వగలిగే కరెంట్ ఉన్నది ఏడేండ్ల కింద కరెంట్ మన బతికెట్లుండే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో భగవంతుని తెలిసిన పరిస్థితి ఇలా కష్టపడ్డం చేసుకున్నాం మన చేతిలో ఉంది కాబట్టి ఇలా మనం చేసుకున్నాం దాన్ని బతకనీయకుండా ప్రతి బోరుకు మీటర్ పెట్టాలి ముక్కు విండి ప్రజల దగ్గర పైసలు వసూలు చేయాలంటున్నాడు నరేంద్ర మోడీ పెడదామా బావికాడ మోటారు పెట్టాలనా వినబడతలేదు పెట్టకూడదు ఇగో ఇది పరిస్థితి ఇట్లనే అనేక విషయాలలో చాలా సులభంగా పరిష్కరించే విషయాలలో తాత్సారం చేస్తూ దేశాన్ని ప్రజలను గాలికి వదిలేస్తూ తమకు ఇష్టం వచ్చినటువంటి కోటీశ్వరులకు ఇండస్ట్రియలిస్టులకు సావుకారులకు దేశ సంపదనంత దోచిపెడుతూ ప్రైవేటైజేషన్ పేరిట లక్షల కోట్ల రూపాయల ప్రజా ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గం అంతా పోవాలి ప్రజారాజ్యం రావాలి రైతుల రాజ్యం రావాలి ఈ దేశం కొత్త పుంతలు తొక్కాలి ఈ దేశం నదులలో ప్రవహించే నీళ్లు సముద్రం పాలు కాకుండా బ్రహ్మాండంగా రైతుల పంట పొలాలలోకి రావాలి తెలంగాణలో జరిగే ప్రయత్నమే భారతదేశం అంతా జరగాలి జరగాలంటే ఖచ్చితంగా తెలంగాణ జాతిగా మనం కూడా భారత రాజకీయాలను ప్రభావితం చేయాలి.